తిరుమలలో ఈవోలుగా చేసేటటువంటి వాళ్ళకు ఉండాల్సింది సేవాభావం. ఈవోలే కాదు, ట్రస్ట్ బోర్డు సభ్యులకైనా ఉండాల్సింది సేవాభావం. ఎందుకంటే అక్కడ వచ్చేటటువంటి భక్తులకి వసతులు కల్పించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవుడి మీద పాలన ఏంటండి, పాలకపక్షం ఏంటి చండాలంగా? టీటీడీ పాలకపక్షం ఏంటది అసహ్యంగా? టీటీడీకి సంబంధించి ట్రస్ట్ బోర్డు అన్నటువంటి ధర్మకర్తలు అనేటటువంటిది వాస్తవంగా సేవాభావంతో ఉండాలి. అట్లాగే అధికార యంత్రాంగం, అక్కడ అధికారక యంత్రాంగంగా ఉండకూడదు, సేవా యంత్రాంగంగా ఉండాలి. భక్తులకి సేవలు అందించేటటువంటి విధంగా ఉండాలి. లక్షలాది మంది రోజు వచ్చేటటువంటి భక్తులకి సరిగ్గా అందుతున్నాయా లేదా, పాలు భోజనము ఇవన్నీ అందుతున్నాయా లేదా, ఇవి చూడటమే వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. మామూలుగా అందుతున్నాయని అధికారులు చెప్పేస్తారు, మధ్యలో ఉన్నతాధికారులు చేయాల్సిన పని ఏంటి? ఆకస్మిక తనిఖీలు చేయడం, ప్రజల్ని కనుక్కోవడం, భక్తులకి అవి చెక్ చేసుకుని సమాధానం చెప్పడం ఉండాలి. అది కరువైంది గత 5 ఏళ్లలో ధర్మారెడ్డి హయాంలో. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవహారం శ్యామలరావు గారు బాధ్యతలు స్వీకరించగానే చక్కటి పనిచేశారు. క్యూ లైన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడారు, భక్తులతో మాట్లాడారు, వాళ్ళ దగ్గర వివరాలు తెలుసుకున్నారు, ఎలాంటి సదుపాయాలు కల్పించాలో అన్నటువంటి వివరాలు తెలుసుకున్నారు. చాలా చక్కటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన ఇలాగే కొనసాగాలి, అట్లాగే రేపు ఏర్పడాలనుకుంటున్నటువంటి ట్రస్ట్ బోర్డు కూడా అలాంటి యాక్టివిటీనే చేస్తే బాగుంటుంది. భక్తులకి అన్ని రకాలుగా అటు భోజనాలు ఎలా అందుతున్నాయి, ప్రసాదాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా, సాధారణంగా అక్కడ బోలెడన్ని ఉచిత వస్తువులు ఉన్నాయి, అవి సాధారణ భక్తులకి ఎవరికి తెలియదు, అలా తెలిసేలా చేయటం, శ్రీవారి సేవకుల ద్వారా అలాగే వాళ్ళందరినీ ఆ సేవ దగ్గరికి పంపించడం, ఇట్లాంటివి చేయాలి, చేయగలిగితే బాగుంటుంది. దాన్ని ఒక సేవా దృక్పథంతో నిజంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆలయం అనేక మందికి, మనం కాశీ అట్లాంటి చోట్ల కూడా కనిపించదు, ఏది లోపల సిస్టమేటిక్ లైన్ వ్యవహారం కానీ ఇదంతా కూడా తోపులాటలు గందరగోళాలు ఉంటాయి. ఇక్కడ అట్లాంటి వాటిలో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రసాదాలు, భోజనాలు, అన్నదానాలు ఇట్లాంటివి ఆ సిస్టమ్ని సెటరేట్ చేసేటటువంటి ప్రక్రియ ముందుకు సాగడం అన్నది మంచి పరిణామం.